కరీంనగర్ జిల్లాలో వర్ష తీవ్రత తగ్గిన చాలా ప్రాంతాల్లో నీళ్లు నిలిచే ఉన్నాయి. చెరువులు మత్తడి దూకుతూ ఉండటంతో వరదల్లో లెవెల్ వంతెన పై నుంచి ప్రవహిస్తోంది. పొలాల్లో వరద నీరు చేరటంతో పంటలు దెబ్బతిన్నాయి. కొత్తపల్లి మండలంలో వెలిచాల కరీంనగర్ రూట్ లో కల్వర్టు దగ్గర వరద నీరు ఇంకా ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. కరీంనగర్ జిల్లాలో వరద తీవ్రతపై మరిన్ని వివరాలు వెంకటేష్ అందిస్తారు. భారీ వర్షాలతో మరోసారి కరీంనగర్ జిల్లాలో వరదలు పొంగిపోలుతున్నాయి. అనేక చోట్ల వాగులు వంకలు ప్రవహిస్తుండటంతో రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. చూడొచ్చు మనం కరీంనగర్ కొత్తపల్లి కరీంనగర్ సమీపంలోని కొత్తపల్లి వెలిచాల మార్గంలో ఉన్న కల్వర్టు దగ్గర ఉన్న దృశ్యాలు చూడవచ్చు. ఈ కల్వర్టు ఏమాత్రం వర్షం పడినా కూడా పెద్ద ఎత్తున పొంగుతూ ఉంటుంది. పైన వెలిచాల రామడుగు ప్రాంతాల నుంచి వచ్చిన వరద నీరంతా కూడా ఈ కల్వర్టు మీదుగా కిందికి కొత్తపల్లి చెరువులోకి ప్రవహిస్తూ ఉంటుంది. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఒఎసిస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893699 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. ఇప్పుడు చూడొచ్చు మనకు ఇక్కడ పక్కన దూరం నుంచి వస్తున్న వరదతోటి ఇక్కడ పంట పొలాలు కూడా మొత్తం మునిగిపోయినాయి. పంట పొలాలను ముంచెత్తుతూ వరదంతా కూడా ఈ రోడ్ డ్యామ్ మీదుగా కిందికి ప్రవహిస్తుంది. మనకు గత 3-4 రోజులుగా కురుస్తున్న వర్షాలు కనుక చూసుకుంటే దాదాపు పెద్ద ఎత్తున వానలు పడ్డాయి. దాదాపు 15 సెంటీమీటర్ల వర్షం రికార్డైన ప్రాంతాలు కూడా ఈ జిల్లాలో ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో, అటు సిరిసిల్ల జిల్లాలో కావచ్చు, ఇటు కరీంనగర్ జిల్లాలో కావచ్చు, ఇంకా వానలు కురుస్తూనే ఉన్నాయి. నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు చూస్తే మధ్య మధ్యలో తెరిపినిస్తూ వాన పడుతూనే ఉంది. ఈ రోజు కూడా ఉదయం తెల్లవారుజాము నుంచి చినుకులతో కూడిన వాన పడుతుంది. అటు కరీంనగర్తో పాటు కొత్తపల్లి మండలం, అటు మానకొండూరు, జగిత్యాల జిల్లాలోని కోరట్ల ప్రాంతంలో అయితే అనేక కాలనీలు ఇప్పటికీ నీళ్లలో మునిగి ఉన్నాయి. అక్కడ ప్రజలు బయటకు రావడానికి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేక కోరట్ల పట్టణంలో రోడ్లన్నీ ముంచెత్తున్నాయి. ఇక్కడ మనకు వర్షాకాలం వచ్చింది అంటే రైతులు చాలా సంతోషిస్తుంటారు. కానీ అకాల వర్షాలు కావచ్చు, అధిక వర్షాలు కావచ్చు పడ్డప్పుడు పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. అదేవిధంగా ఇప్పుడు కురుస్తున్న వానలు మనకు యాక్చువల్గా నైరుతి ఋతుపవనాల రాకతోటి వర్షాకాలం ప్రారంభమై ఈశాన్య ఋతుపవనాలతోటి ఈ వర్షాకాలం ఎండ్ అవుతుంది. ప్రతి సెప్టెంబర్లో కురిసే వర్షాలు అత్యధిక మోతాదులో ఉంటాయి. ఆ అత్యధిక మోతాదులో పడ్డప్పుడు మనకు ఆరుతడి పంటలుగా వేసుకునే పత్తి మొక్కజొన్న పంటలు కూడా ఎక్కువ వర్షం నీరు నిల్వ ఉండి పత్తి మొక్కలు కావచ్చు, మొక్కజొన్న కావచ్చు దెబ్బతింటూ ఉంటాయి. అదేవిధంగా వరి పంట మీదకి వెళ్ళి ఇట్లాంటి భారీ ప్రవాహాలు వెళ్ళినప్పుడు పంటలు కూడా నీళ్ళలో మునిగి ఇసుక మేడలు పెడతా ఉంటాయి. గత కొన్ని సంవత్సరాలుగా కరీంనగర్ జిల్లాలో విపత్తుల మీద విపత్తులు వెంటాడుతున్నాయి. మనకు గత మార్చి ఏప్రిల్లో కురిసిన భారీ వర్షాలకు అనేక కూరగాయల తోటలు కావచ్చు, వరి పంటలు కావచ్చు దెబ్బతిన్నాయి. వాటికి సంబంధించిన పరిహారం విషయంలో ఇంకా మొదటి విడత వచ్చినా రెండో విడత అందలేదు. మళ్ళీ ఇప్పుడు వర్షాలు పడుతూ ఉన్నాయి. అదేవిధంగా నవంబర్ మాసంలో కూడా మనకు ప్రతి ఏటా కరీంనగర్ జిల్లాలో వర్షాలు ఉంటాయి. ఆ టైంలో వరి కోతలు చేతికొచ్చి కల్లాల్లో ఉన్నప్పుడు వర్షాలు పంటలు తడిచిపోతూ ఉంటాయి. ఇక వరదల విషయానికి వస్తే ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్రాంతంలోని వరదలు చాలా చోట్ల ఉన్నాయి. అనేక చోట్ల వాగులు వంకలు పొంగిపోలుతున్నాయి. అటు కరీంనగర్ జిల్లా చిగురుమామిడి సైడ్ నుంచి వచ్చే మోయతుమ్మెద వాగు ప్రవాహం లోయర్ మానే డ్యాంలోకి ఉధృతంగా వస్తుంది. ఇప్పటికే దాదాపు 44,000 క్యూసెక్ల నీరు మనకు లోయర్ మానే డ్యాంలోకి వస్తుండటంతో ఇప్పటికే 8 గేట్లు ఎత్తి దాదాపు 32,000 క్యూసెక్ల గేట్ల ద్వారా మరో 3,000 క్యూసెక్లు కాకతీయ కాలువ ద్వారా దిగువకు వదులుతున్నారు. పైన మిడ్ మానేర్ నుంచి కూడా ప్రవాహం వస్తుండటంతో మిడ్ మానేర్ నుంచి గేట్లు ఎత్తి ఎల్ఎండిలకు నీళ్లు వదులుతున్నారు. ఆ గేట్ల సంఖ్య మరింత పెంచుతామని కూడా అధికారులు ఇప్పటికే చెప్పారు. భారీ వాతావరణ సూచనలు మనకు కరీంనగర్ జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ ఉంది. ఆరెంజ్ అలర్ట్ అంటే మనకు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక్కడ చూడవచ్చు మనకు భారీ ఇక్కడ వరద ప్రవాహంతో వాహనదారులు కావచ్చు, 2-వీలర్లు కావచ్చు ఈ దాటాలంటే భయపడుతున్నారు. చాలాసార్లు మనకు ఇట్లాంటి కల్వర్టులు దాటే క్రమంలోనే కార్లు కావచ్చు, బైకులు కావచ్చు కొట్టుకుపోయి గల్లంతైన సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ కూడా మొన్నటి వరకు కొంత ప్రొటెక్షన్ ఉండేది, కానీ ఈరోజు కొంత ప్రవాహం ఉన్నప్పటికీ కూడా పోలీస్ ఫోర్స్ అయితే ఇక్కడ ఎవరు కనబడలేదు. కేవలం భారీ వాహనాలు మాత్రమే ఇక్కడ నుంచి వెళ్ళి వెళ్తూ ఉంటాయి. ఇట్లాంటి లో లెవెల్ వంతెనల దగ్గర హైలెవెల్ వంతెనలు నిర్మించాలని ప్రతిపాదన అయ్యి ఇప్పుడు మనం చూస్తున్న లో లెవెల్ వంతెన దగ్గర కూడా హైలెవెల్ బ్రిడ్జికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఈ ఏడాది పనులు మొదలుపెట్టే అవకాశం ఉంది. కానీ ఇట్లాంటి లో లెవెల్ వంతెనలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల ఉన్నాయి. కొరట్ల వాగు ఇప్పుడు మనం చెప్తున్నట్టుగా కొరట్ల దగ్గర కూడా ఒక వాగు ప్రవహిస్తుండటంతో కొరట్ల కల్లూరు మార్గంలో అక్కడ రాకపోకలు కట్ అయిపోయినాయి. చిగురుమామిడి దగ్గర మోయతుమ్మెద కావచ్చు, అక్కడ ఎల్లమ్మ చెరువు కావచ్చు పొంగి ప్రవహిస్తుండటంతో హుస్నాబాదు తర్వాత హుస్నాబాద్ ఇందుర్తి మార్గంలో కూడా కొంత రాకపోకలకు ఇబ్బంది కలుగుతూ ఉంది. ఇంకా వర్ష సూచన ఉన్న నేపథ్యంలో ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాలి, బయటకు వెళ్ళినప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి అధికారులు సూచిస్తున్నారు. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్ కొత్తపల్లి నుంచి.